విడిచిన బాణం జారిన నోటిమాట వెనక్కి తీసుకోలేం ఎప్పుడు టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా నోరు జారి చిక్కుల్లో పడిపోయారు ఆమెను అరెస్టు చేసేందుకు దళిత సంఘాలు ఉద్యమించడం వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా నేతృత్వం వహించి పోరుబాట పట్టడం చూస్తే నన్నపనేని అరెస్టు ఖాయమని అర్థమవుతుంది చెలో ఆత్మకూరు సందర్భంగా టీడీపీ మహిళా నేత నన్నపనేని నోరు జారారు ఆమెను అరెస్టు చేసేందుకు వచ్చిన దళిత ఎస్ఐ అనురాధపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇది వీడియోలో రికార్డు అవడంతో పాటు వైరల్ అయింది దీనిపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి నన్నపనేని అరెస్టు చేయాలంటూ తాజాగా దళిత సంఘాలు మంగళగిరిలో ర్యాలీ తీశాయి ఈ ర్యాలీకి వైసీపీలో కీలక నేతగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వం వహించడం రాజకీయంగా సంచలనంగా మారింది వైసీపీ ప్రభుత్వంలో ఉండడం దళితులను టీడీపీ నేత తిట్టడం వైసీపీ ఎమ్మెల్యేనే ప్రతిపక్ష టీడీపీ నేతపై పోరుబాట పట్టడంతో రాజకీయంగా ఇది హాట్ టాపిక్గా మారింది దీన్ని బట్టి త్వరలోనే నన్నపనేని అరెస్టు ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది మరి నన్నపనేని అరెస్టు చేయాలో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్